Hi friends, welcome to my channel. ఈ వీడియోలో రవా కేక్ లేదా సూజీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ స్టెప్స్ తో మనకు అందుబాటులో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తో బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1½ సూజీ, ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 కప్, 1 కప్ డెసికేటెడ్ కోకోనట్, 2 కప్స్ పౌడర్డ్ షుగర్ అన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఎగ్గుకి 3/4 కప్ బటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని, అలా చేసుకున్న మిక్స్ చేసుకున్న దాన్ని ఫ్లోర్ మిక్చర్కి కలిపి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసుకున్న మిక్స్చర్కి మనము పాలు కలుపుతూ మనము కేక్ బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులో మనము 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. సో దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, చూసారు కదా ఆ విధంగా ఉండాలి మనకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ. సో దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ టిన్కి మనము ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని వేసుకొని 350 డిగ్రీ ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసిన ఓవెన్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వారైతే ఆ విధంగా లోతుగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని అందులో మనము వాటర్ పోసుకొని దాంట్లో స్టాండ్ కానీ లేకపోతే చూపించిన విధంగా ఒక గిన్నెను కానీ పెట్టుకొని దానిలో మనము ఈ కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకొని మనము 25 to 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి 1½ కప్ పౌడర్డ్ షుగర్కి 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అంతా డిజాల్వ్ అయ్యాక బాయిల్ చేసేసి దానిలో 1/2 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన షుగర్ సిరప్ని మనము కాసేపు పక్కన పెట్టుకుందాము. 30 మినిట్స్ తర్వాత మనము కేక్ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక టూత్ పీక్ని తీసుకొని అందులోకి కుచ్చి తీసినట్టయితే నీట్గా వస్తుందండి. సో అదే మనకు సింబల్ కేక్ ఉడికినట్టు. సో ఆ విధంగా మనకు రెడీ అయిన కేక్ని డిమోల్డ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కేక్ మీద మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకున్నట్లయితే మనకు రవ్వ కేక్ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.